మనము సాగు చేస్తున్నటువంటి నేలలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క టైపు నేలలు కూడా ఉన్నాయి. ఇసుక నేలలు అంటారు, శాండీ సాయిల్స్. అంటే ఈ తీర ప్రాంతాలలో ఉండేటువంటి సాయిల్స్ ఎక్కువగా శాండీ సాయిల్స్. ఏంటి శాండీ సాయిల్స్కు ఉండేటువంటి ప్రత్యేక లక్షణాలు అంటే, నీరు నిలువ ఉండదు ఈ భూముల్లో, ఫ్రీక్వెంట్గా నీళ్లు ఇస్తూ ఉండాలి. అయితే దీంట్లో మంచి గుణాలు కూడా ఉన్నాయి. ఏంటి మంచి గుణాలు అంటే, దుంపజాతి పంటలు బాగా పండుతాయి. అదేవిధంగా ఆర్చర్డ్స్, ఆర్చర్డ్స్లలో ముఖ్యంగా సర్వి, క్యాషూ ఇలాంటి పండ్ల చెట్లకు ఈ శాండీ సాయిల్స్ బాగా పనిచేస్తాయి. అటు శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నము ఈ తీర ప్రాంతాలలో చూసుకున్నట్టుంటే. తర్వాత లోమీ సాయిల్స్, అంటే ఇసుక మోతాదు తక్కువ ఉంటుంది, మెత్తటి మట్టి శాతము కొంచెం ఎక్కువ ఉంటుంది. దీంట్లో అన్ని రకాల పంటలు బాగా పండుతాయి. నీటిని పట్టి ఉంచే గుణం బాగా పెరుగుతుంది. సేంద్రియ కర్బనము కొంత ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. శాండీ సాయిల్స్లలో సేంద్రియ కర్బనం చాలా తక్కువ ఉంటుంది. ఇది కాక బ్లాక్ కాటన్ సాయిల్స్ ఉంటాయి, నల్లరేగడి భూములు, నల్లరేగడి నేలలు, ఎక్కువగా మిరప, కాటన్, పత్తి ఇటువంటి, అంటే రెయిన్ఫెడ్ వ్యవసాయానికి చాలా అనుకూలంగా ఉండేటువంటి భూములు అన్నమాట ఇవన్నీ. రెయిన్ఫెడ్ ఒక్కసారి వర్షం పడి నేల బాగా తడిచింది అంటే 15 రోజుల వరకు కూడా, మళ్ళీ ఈవెన్ 20 రోజుల వరకు కూడా తేమ ఇవ్వాల్సిన, అంటే తడి లేకుండా కూడా పంట సస్టైన్ అవుతుంది. ఇవి నల్లరేగడి భూములు. నల్లరేగడి భూములు ఎక్కువగా మన గుంటూరు, ఇటు బాపట్ల, పల్నాడు ఈ ఏరియాలలో మనకు నల్లరేగడి భూములు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత అల్యూవియల్ సాయిల్స్ అంటారు. అల్యూవియల్ ఒండ్రుమట్టి నేలలు, ఇవి ఎక్కువగా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గోదావరి తీర ప్రాంతంలో ఉండేటువంటి భూములు అల్యూవియల్ సాయిల్స్. 7 అడుగులు 8 అడుగులు పోయినా కూడా మనకు కనీసం ఇంత కంకర కూడా దొరకదు. అంటే మెత్తటి మట్టి అన్నమాట, మెత్తటి మట్టి అల్యూవియల్ సాయిల్స్. అల్యూవియల్ అంటే ఒండ్రుమట్టి నేలలు, బంకమట్టి నేలలు, ఒండ్రుమట్టి నేలలు. సో దీంట్లో ఏంటంటే, ఇది కూడా ఒక్కసారి, అంటే డెల్టా భూములు కాబట్టి ఎక్కువగా వరి సాగు చేయడానికి చాలా అనుకూలంగా ఉండేటువంటి భూములు. హై ఆర్గానిక్ కార్బన్ కాంటెంట్ ఉంటుంది. ఒక మట్టి రేణువుకు మట్టి రేణువు ఖర్చుకొని ఉంటుంది అన్నమాట. ఇక్కడ మట్టి రేణువులు ఇసుక నేలల్లో దూరం దూరం ఉంటాయి, అందుకనే వర్షం పడంగానే కిందికి పోతాయి. అర్థమైందా? సో బ్లాక్ కాటన్ సాయిల్స్లలో కూడా వర్షం పడింది అనగానే మట్టి అంతా దగ్గరకు వచ్చేస్తుంది, నీళ్లను పట్టి ఉంచే గుణము బాగా పెరుగుద్ది. ఇవి బాగా వ్యవసాయానికి, అధిక దిగుబడులు రావడానికి, బాగా మనకు ఉత్పత్తి పెంచడానికి ఈ బ్లాక్ కాటన్ సాయిల్స్, ఈ ఒండ్రుమట్టి నేలలు బాగా పనిచేస్తాయి. కానీ అన్ని చోట్లల్లో ఉండవు కదా, లాటరేట్ భూములను ఉంటాయి. అంటే సున్నపు రాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి భూములు, పొడుగు రాళ్ళ అటువైపు ఎక్కువగా లాటరేట్ భూములు ఉన్నాయి. ఎర్ర చెల్కా నేలలు అనంతపూరు, కర్నూలు, కడప అటు పోతే రెడ్ చెల్కా సాయిల్స్, రెడ్ చెల్కా, ఎర్ర గడప నేలలు. ఇది పండ్ల తోటలకు బాగా, ఎర్ర భూముల్లో మొసంబి కానీ, సంత్రా కానీ,
పోమగ్రానైట్ అంటే దానిమ్మ కానీ మ్యాంగో కానీ ఈ రెడ్ చల్కా భూములలో అన్ని రకాల పండ్ల చెట్లు పండడానికి బాగా అనుకూలం. అదేవిధంగా వేరుశనగ కూడా చాలా అనుకూలం ఉండేటువంటి భూములు అన్నమాట. సో ఈ విధంగా అంటే రకరకాల భూములు ప్రాంతాన్ని బట్టి జిల్లాను బట్టి ఒక్కొక్క జిల్లాలో 2-3 రకాలు ఉండొచ్చు. ఏదేమైనా కూడా అన్ని భూములలో వ్యవసాయానికి యోగ్యమైనటువంటి భూములే, దాంట్లో పిహెచ్ 6.5 నుంచి 7 ఉండాలి. ఏ భూమి అన్న కానీ అది ఇసుక నేలనే కానివ్వండి, బంకమట్టి నేలనే కానివ్వండి, అంటే కెమికల్స్ వేస్తున్న కొద్దీ మన నేలలు క్షారం వైపు ప్రయాణం చేస్తున్నాయి రసాయన ఎరువులు ఎక్కువ వేయడం మూలాన. సో సేంద్రీయ కర్బనం తక్కువ ఉంటే ప్రమాదము, పోషకాలు అందవు. అన్నిటికంటే ముఖ్యంగా వానపాములు, సో ఈ వానపాములు ఫార్మర్ ఫ్రెండ్. గతంలో వర్షం పడితే మా చిన్నప్పుడు చిన్నగా వాగులు వంకలల్లా పక్క నుండి వానపాములన్నీ తిరుగుతూ ఉండే భూమి మీద. ఇప్పుడు ఎక్కడ కూడా వానపాములు లేవు కెమికల్ భూముల్లో. ఏమైనా ఈ వానపాములు అంటే భూమి లోపట్ల 2 మీటర్ల లోతులో ఉన్నాయి. అంటే దాదాపుగా 6 అడుగులు 7 అడుగులు, ఒక్కొక్కసారి 10-12 అడుగుల లోపల కూడా ఉంటాయి. కారణం ఏంటంటే వానపాములు తినేదే సేంద్రియ పదార్థం. దానికి పేడ, పశువుల పేడ, పశువుల మూత్రము, అవశేషాలు భూమి మీద పడినాయంటే ఆ స్మెల్కు అవి కింద నుంచి పైకి సొరంగాలు తవ్వుకుంటూ పైకి వస్తాయి, మళ్ళీ లోపలికి పోతాయి. అందుకే రైతు ఫ్రెండ్. ఎందుకు ఈ సొరంగాలు తవ్వితే ఏం లాభమైంది? వర్షాకాలంలో వర్షం పడంగానే ఆ సొరంగాల ద్వారా వాటర్ అంతా భూమిలోకి పోతాయి. ఇప్పుడు ఆ ప్రకృతిలో మన ఫ్రెండ్ లేడు కాబట్టి సొరంగాలు చేసే వాళ్ళు లేరు, భూమిలోకి పోవడం లేదు, నీళ్లు పోవడం లే. నీళ్లు ఎటుపోతున్నాయి? పైన పారుతూ పారుతూ మట్టిని తీసుకొని, పై మట్టిని తీసుకొని పోతున్నాయి. ఈ పై మట్టి ఎంత విలువైంది అంటే 1 అంగుళము భూమి. అంగుళము అంటే ఒక ఒక కదా, ఇది ఒక 1 ఇంచ్, 2.5 సెంటీమీటర్స్. ఇది ప్రకృతి సిద్ధంగా ఈ నేల తయారు కావాలి అంటే 1000 సంవత్సరాలు. అటువంటిది వర్షానికి ఎంత నేల కొట్టుకొని పోతుంది మీరు అబ్జర్వ్ చేయండి. అంటే అది నేలకు ప్రాణం. పై మట్టి 9 అంగుళాల మట్టి మన పంటకు కావలసినటువంటి అన్ని, మనం యాన్యువల్ పంటలు అంటాం కదా, అంటే మనం ఎంత చేసినా వేర్లు ఇంత ఇంత లోతుకు పోయేటివి, పెద్ద పెద్ద వృక్షాలు కాదు కాబట్టి. సో ఈ నేలకుండే మట్టి మొత్తము పై మట్టి కొట్టుకొని పోతుంది. నిస్సారమైపోతున్నాయి భూములన్నీ కూడా, నిస్సారమైపోతున్నాయి. సో అంత వాల్యూను మనము గుర్తించడం లేదు. ప్రకృతి వ్యవసాయముకు 9 సూత్రాలు ఉన్నాయండి. నంబర్ 1, నేల ఎప్పుడు కూడా 365 రోజులు ఏదో ఒక పంటతోటి వేసి ఉంచాలి నేల మీద. నేల డైరెక్ట్గా నేల మీద సూర్యుని కిరణాలు పడకూడదు, ఏదో ఒక పంట ఉండాలి. ఆ సూర్యకిరణాలు పంట మీద పడితే ఏమైంది మీకు అందరికీ తెలుసు కదా, ఆకులు కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించి ఆహారాన్ని తయారు చేసి భూమిలోకి పంపిస్తుంది. సో నిరంతరము ఈ ప్రక్రియ జరిగేటట్టుగా నేల ఎప్పుడు 365 రోజులు సంవత్సరం అంతా ఏదో ఒక పంటతోటి భూమి మీద ఉండాలి. 2వది,
పంట వైవిధ్యత ఉండాలి, పంట వైవిధ్యత ఉండాలి. అంటే సింగిల్ పంట వేయకూడదు, మల్టిపుల్ క్రాప్స్ ఉండాలి. ఇది మస్ట్. థర్డ్ ప్రిన్సిపుల్, చెత్తను తగలబెట్టకూడదు. మల్చింగ్, ఆచ్ఛాదన, నేల మీద కప్పాలి, లేకపోతే ఎరువుగా మార్చి దాన్ని పొలంలో వేయాలి. తప్ప ఎట్టి పరిస్థితులల్లా పంట వ్యర్థాలను తగలబెట్టకూడదు. నాలుగో ప్రిన్సిపుల్, అంతర పంటలు, కంపల్సరీ అంతర పంటలు వేయాల్సిందే. అంతర పంటలు లేకపోతే ఒకటే పంట ఉండకూడదు. ఐదు, సాధ్యమైనంత వరకు దేశీ రకాలను వాడాలి. ఏంటి దేశీ రకాలు వాడాలి? ఆరో సూత్రం, బయోస్టిములెంట్స్, అంటే నేలలో సూక్ష్మజీవులు అభివృద్ధి చెందాలి అంటే బీజామృతం, విత్తన శుద్ధి చేయడానికి బీజామృతం వాడాలి, ద్రవజీవామృతం, ఘనజీవామృతం. ఇది ఇవి వేసినప్పుడు నేలలో ఉండే సూక్ష్మజీవులు బాగా పనిచేసి సేంద్రీయ కర్బనాన్ని డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏడవ సూత్రం ఏంటిదంటే చీడపీడల నివారణకు రసాయనాలు వాడకూడదు. ఏం వాడాలి? కషాయాలు. వెరీ గుడ్, కషాయాలు మాత్రమే వాడాలి. ఎనిమిదవ సూత్రము, ఎట్టి పరిస్థితులలో రసాయన కలుపుమందులు కానీ, ఎరువులు కానీ, అదేవిధంగా పురుగు మందులు కానీ ఇవి వాడకూడదు, వాడరాదు. ఎట్టి పరిస్థితులలో వాడరాదు. తొమ్మిదవది, పిఎండిఎస్ వేయాలా? పిఎండిఎస్ అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్, ప్రధాన పంట వేసే ముందు ఈ నవధాన్యాల సాగు చేయాలి. డ్రై సోయింగ్, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్, మాన్సూన్ అంటే ఋతుపవనాలు, మాన్సూన్ కంటే ముందు అంటే ఇప్పుడు కరెక్ట్గా ఈ నెల మే వేస్తే జూన్ 15, జూన్ 20 వరకు నెల అవుతుంది. ఇది వేసిన తర్వాత ఇంత పెరుగుద్ది, అప్పుడు దాన్ని కలియ దున్నేసి ప్రధాన పంట వేసుకోవాలి. పశువులను వ్యవసాయంలో అనుసంధానము, కాబట్టి ఇవన్నీ కూడా మనము పశువులను అనుసంధానము. ఈ 9 సూత్రాలలో ఇవన్నీ ఉన్నాయి. ప్రకృతి వ్యవసాయం వైపు పోవాలంటే ఇవన్నీ అర్థం చేసుకొని ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.